ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు విజన్ 2047 అని అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కల్పన చేతగానితనానికి నిదర్శనమే ఈ విజన్ 2047 మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 95 నుంచి 2004 వరకు అధికారంలో ఉంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 9 సంవత్సరాలు కరెంట్ బిల్లులు పెంచారు 9 సార్లు మరి ఈ రోజు మళ్ళా కరెంట్ బిల్లులు పెంచుతాంది జగన్ గారి ప్రభుత్వం అని చెప్తున్నారు ఆయన చేసిన నిర్వాకమేంది ఆ రోజున పరిస్థితులేంది ఈ రోజున్న పరిస్థితులేంది మరి ఆయన నిర్వాకం వల్ల ఈరోజు సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ రేట్లకు ప్రభుత్వం మరి భారం పడుతూ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏదైతే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు చేసిన అవినీతి అక్రమాలు ఉన్నాయో ఏదైతే తన మనుషులకు మంచి చేయాలనుకున్నాడో తన వర్గానికి మంచి చేయాలనుకున్నాడో ఆ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ఖజానాపైన భారం పడింది ఆయన చేష్టల వల్ల ఆయన చర్యల వల్ల రాష్ట్ర ప్రజలపైన భారం పడింది మరి ఈరోజు టెండర్ల విషయంలో రివర్స్ టెండరింగ్ కానివ్వండి సంక్షేమ పథకాలు అందించడంలో ఎటువంటి పక్షపాతానికి తావు లేకోకుండా కులం మతం చూడుకోకుండా రాజకీయాలు చూడుకోకుండా పార్టీలు చూడుకోకుండా తెలుగుదేశం వల్లైనా మరి కమ్యూనిస్టులైనా బీజేపీలైనా అందరికి కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు అందజేస్తూ ఒక నీతిమంతమైనటువంటి పరిపాలన అందిస్తుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మింగుడు పడడంలా ఎందుకంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగే నాతుడు లేరు వాళ్లకు పలానా పథకం కావాలని మాకు పథకం రాలా ఈ ప్రభుత్వం మీలా మా కోసం పోరాడండి అనే ప్రజలు ఎవరూ లేరు దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ 2047 అనేది మరొక భూటకమైనటువంటి ఒక డ్రామా ఈ మోసపూరితమైనటువంటి ఈ 420 మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ 420 మాటలన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు ప్రజలు వీళ్ళకి రాబోయే 2024 ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పు తీరుతారు